అయిన వారికి అందలం కాని వారికి శటకోపం అన్నట్లుగా తయారైంది రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీల వ్యవహారం. దేవాదాయ శాఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను బదిలీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్నారు అని కసరత్తు చేసి కమిటీలు వేసి ప్రత్యేక జీవోలు తీసి మరీ బదిలీ చేసింది. అయితే ఈ తంతు కూడా అయిన వారికి అంధలం కాని వారికి శటకోపంలా మారింది అని ఆలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. దీంతో అధికారుల తీరుపై ఆందోళనకు దిగారు ఉద్యోగ సంఘాలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. గౌరీ, దేవాదాయ శాఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను బదిలీ చేయడం జరిగింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఒకే చోట వాళ్ళు జాబ్ చేస్తున్నారని చెప్పేసి కమిటీలు వేసి ప్రత్యేక జీవోలు తీసి మరీ బదిలీ చేయడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే జూలై 30 నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక జీవోలను తీసి మరి ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి బదిలీ చేసిన ఒక జీవోను మాత్రం జారీ చేయడం జరిగింది. అయితే తాజాగా యాదగిరిగుట్ట నుంచి వేములవాడ రాజన్న ఆలయానికి బదిలీ అయిన ఎవరైతే పర్యవేక్షకుడు రాజన్ బాబును మళ్ళీ యాదగిరిగుట్టకు బదిలీ చేయగా అక్కడికి బదిలీ అయిన ఎవరైతే బదిలీ అయిన పర్యవేక్షకుడు గోలి శ్రీనివాస్ ఇప్పుడు ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కు పిఏగా విధులు నిర్వహించేందుకు మార్పు ఉత్తర్వులను శనివారం జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒకేసారి ఒక ఎంప్లాయీ ఏదైతే ట్రాన్స్ఫర్ అయిన వెంటనే వారం 10 రోజుల లోపలనే మళ్ళీ ఆ జీవో చేంజ్ చేసి మరి ఇక్కడ ఉన్న ఏదైతే ఆది శ్రీనివాస్ కు పిఏగా ఇవ్వడం మాత్రం ఇక్కడ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో మాత్రం కలకలం రేపుతుంది. అయితే 10 రోజులకే మారిన ఉత్తర్వులకు దేవాదాయ శాఖ ఉద్యోగులు తిష్టవేసి ఆలయాలను అప్రతిష్ట పాలు చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేస్తామని చెప్పేసి సమావేశాలు నిర్వహించి మరీ నిర్ణయాలు తీసుకున్న ఉన్నతాధికారులు 10 రోజులకే మార్పు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే బదిలీలలో పైరవులకు తావులేదని చెప్పేసి చెప్తూనే సాక్షాత్ ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించి మరీ చెప్పిన అధికారులే బదిలీ మార్పుల ఉత్తర్వులను ఇవ్వడానికి మాత్రం ఉద్యోగ సంఘ నాయకులు అయితే తీవ్రంగా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో కమిటీలు వేసిన అధికారులు బదిలీలు కసరత్తు చేసి ఇప్పుడు ఎలా ఉత్తర్వులు మారుస్తారని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘ నేతలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ 7వ తేదీన రాష్ట్రంలోని అన్ని దేవాలయ కార్యనిర్వహణాధికారులతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే ప్రతి ఉద్యోగిని కూడా రిలీవ్ చేయాలని చెప్పేసి ఉద్యోగులను రిలీవ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఈవోలను సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా ఉంటే ఉద్యోగులు రిలీవ్ చేసే తీసుకోకపోయినా బదిలీ అయిన స్థానంలో రిపోర్టింగ్ చేయకపోయినా ఈవోలు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే కమిషనర్ జారీ చేయడం జరిగింది. ఇంతవరకు అంటే ఇవన్నీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇవన్నీ చేసినప్పటికీ రాష్ట్రంలోని భద్రాచలంలో పనిచేస్తున్న ఏఈఓగా భవాని రామకృష్ణను యాదగిరిగుట్టకు బదిలీ చేయడం జరిగింది. వేములవాడలో పనిచేస్తున్న ఏఈఓ సంకపల్లి హరి కిషన్ ను భద్రాచలం బదిలీ చేయడం జరిగింది. అయితే భద్రాచలం ఏఈఓ రిలీవ్ కాకపోవడంతో వేములవాడ ఏఈఓ హరికిషన్ ను యాదగిరిగుట్టకు బదిలీ చేయడం జరిగింది. భద్రాచలం కార్యనిర్వహణాధికారి అభ్యర్థన మేరకే ఏఈఓను రిలీవ్ చేయలేదన్న విషయం అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదిలా ఉంటే యాదగిరిగుట్టలో పనిచేసిన పర్యవేక్షకుడు రాజన్ బాబు ఇక్కడే పనిచేయాలని చెప్పి అతనికి సేవలు తమకు ఎంతో అవసరం అని చెప్పేసి ఉన్నాయని దేవాదాయ శాఖ కమిషనర్ కు సాక్షాత్తు అక్కడ ఈఓ కూడా కోరినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ అంటే దాదాపు అంటే కమిషనర్ చెప్పిన విధంగానే రాజన్ బాబును యాదగిరిగుట్టకు పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ ఉద్యోగుల నియామకాల్లో మాత్రం అంటే అప్పటికప్పుడే 10 రోజుల్లో ట్రాన్స్ఫర్లు మళ్ళీ వెనక్కి తీసుకోవడం మాత్రం ఉద్యోగుల చర్చనీయాంశమైంది. దీనిపైన ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకొని గతంలో అంటే ఇక దేవాదాయ శాఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను బదిలీ చేసింది. ఆరోపణలు
ఎదురుంటూ ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్నారు అని కసరత్తు చేసి కమిటీలు వేసి మరీ ప్రత్యేక జీవోలు తీసి మరీ బదిలీలు చేసింది. అయితే వడ్డించేవాడు మనోహడైతే ఏ మూలన ఉన్నా అన్నీ మనకు చేరుతాయి అన్న సామెతను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అక్షరాల నిజం చేశారు అని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జూలై 30 నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక జీవోలను తీసి మరీ ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాదగిరిగుట్ట నుంచి వేములవాడ రాజన్న ఆలయానికి బదిలీ అయిన పర్యవేక్షకుడు రాజన్ బాబును మళ్లీ యాదగిరిగుట్టకే బదిలీ చేయగా అక్కడికి బదిలీ అయిన పర్యవేక్షకుడు గోలి శ్రీనివాసును వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుకు ఏపీగా విధులు నిర్వహించేందుకు మార్చి ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ఇక దేవాదాయ శాఖలో ఉద్యోగులు తిష్టవేసి ఆలయాలను అప్రతిష్ట పాలు చేస్తున్నారు అని రాష్ట్ర దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేస్తాము అని సమావేశాలు నిర్వహించి మరీ నిర్ణయాలు తీసుకున్న ఉన్నతాధికారులు 10 రోజులకే మార్పు ఉత్తర్వులు ఇచ్చేశారు. బదిలీల్లో పైరవీలకు తావులేదు, నిక్కచ్చుగా ఉంటాము అని సాక్షాత్తు ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించమని చెప్పిన అధికారులే బదిలీ మార్పుల ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఉద్యోగులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇక కమిటీలు వేసిన అధికారులు బదిలీకి కసరత్తు చేసి ఇప్పుడు ఎలా ఉత్తర్వులు మారుస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి తరువాత బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ 7వ తేదీన రాష్ట్రంలోని అన్ని దేవాలయాల కార్యనిర్వహణ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీ ఉత్తర్వులు అందించిన వెంటనే ప్రతి ఉద్యోగిని రిలీవ్ చేయాలి అని, ఉద్యోగులను రిలీవ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఈవులను సస్పెండ్ చేస్తాను అని హెచ్చరించారు. ఉద్యోగులు రిలీవ్ తీసుకోకపోయినా, బదిలీ అయిన స్థానంలో రిపోర్టింగ్ చేయకపోయినా ఈవోలు వారిపై చర్యలు తీసుకోవాలి అని నిఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగులు విధుల్లో చేరారు.